హలో, అందరికీ నమస్కారం. జెఫ్, హలో, నమస్తే. ముందుగాల అదృష్టాల కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకిగో, మన శిరీష్ అన్న ఉన్నాడు. అల్లుడు శిరీష్ అన్న, హలో, నమస్తే. ఏయ్, ముందుగాలకి ఇక్కడ చూస్తుంది, ఇది నగదు నవ్వుకుంటా చూస్తున్నావా? అక్కడ ఆలన్నకు హాయ్ చెప్పు. హాయ్. హీరోయిన్కి చెప్పవా? ఇటు తిరుగుతున్నావు, ఏంది దగ్గరికి వెళ్ళి చెప్తావా? సరే అయితే సెకండ్. హలో, ఇట్లా కాదంట, ఇట్లనంట. ఇప్పుడు హ్యాపీయా? చూడు, ఇక చూసినా ఆ సిరీస్ అన్న, ఇది పక్క ఫోన్ తే వీళ్ళ జాతిది ఉన్నది, ఇలా దీంతో ముద్దు పెట్టుకోవచ్చు కదా. ఇది పక్క ఫోన్ తే అలో చెప్పకుండా గక్కర్ దిక్కు చూస్తుంది. ఇగో దీని ఫేర్ టెడ్డి కదా, మళ్ళీ దీని పేరు బడ్డా? బడ్డీ. ఇదంతా కారణం ఎవరు బడ్డీ పెట్టడానికి? బడ్డీ పెట్టడానికి కారణం అంటే పేరు పెట్టడానికి, పేరు ఈయనే పెట్టారు, నామకరణం వేసింది ఈయనే, డైరెక్టర్ గారు. శామ్ ఆంటన్. ఆంటోనీ ఇంటోనీ అంటే ఏమో అనుకున్నా, శామ్ ఆంటోన్ సారా? నేను ఆంటోన్ అంటే ఆంటోన్ నాకెందుకు, నాకు ఈ రెండోళ్ళతో చాలా అనుకున్నా. డైరెక్టర్ పేరు అది. నమస్తే కారం సార్. నమస్తే. బిజీ బిజీగా ఉంది అంటే నేను మాట్లాడిన భాష అట్లా చూసుకుంటుండ డిస్కనరీ. మాట్లాడేది అర్థం అవుతుంది, సమాధానం చెప్పలేదు, దానికి చెప్పలేదు, మీకు అర్థం అవుద్ది, మాట్లాడలేదు. ఆయన ఏదో బుక్ పెట్టుకున్నాడు, ఇక్కడ ఏదో బుక్ పెట్టుకుని ఏదో నేర్చుకునే, ఏదో పొద్దున్న నుంచి మీ బిత్తిరి సత్తి గారు ఇంటర్వ్యూ ఉందన్నప్పటి నుంచి ఆయన ఏదో పుస్తకం తెప్పించాడు, మరి ఆ పుస్తకం ఏంటో తెలీదు, ముందు వెనక తిరిగేస్తున్నాడు. నౌ ఐ కాంట్ టెల్. ఒక ఫార్ చూడొచ్చా మరి, అదే ముందు నువ్వు ఇడ దాక్కో, నువ్వు ఇడు ఉండు, చూస్తా. ఒక నిమిషం సార్, ఏముందో ఇందులో తెలుగేనా, ఇదేంటి? హౌ టు మేక్ అప్ ఇండియన్ ఫిలిమ్స్, పాన్ ఇండియన్, హౌ టు మేక్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్. ఇది ఫా మరి ఇడివిడిగా రాసిండ్రు కదా సార్, హౌ టు మేక్ అప్ ఫ్యాన్ అనుకుంటున్నా, మేక్ అప్ కాదా ఇది? సూరిగా మేక్ హౌ టు మేక్ ఇండియన్ ఫిలిమ్స్ అంటే ఏంటిది? దిస్ ఇస్ హౌ టు మేక్ ఫ్యాన్ ఇండియా అంటే ఆల్రెడీ మన అల్లుడు తీస్తున్నాడు కదా, అదేనా? అట్లాంటిదే అంటే పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అంటే అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా ఎలా తయారు చేయాలని చెప్పి ఆయన పుస్తకం చదువుతున్నాడు. రెడీ? అది రెడీ. ఇది కూడా దీంట్లో ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అడిగిన దానికి సమాధానం ఎలా చెప్పాలని ఒక చాప్టర్ ఉందంట, ఆ చాప్టర్ పెట్టి రివైజ్ చేసుకున్నాడు. నేను చెప్పా సత్యన్న తోటి మామూలుగా ఉండదు అని గట్టి కూర్చొని అడుగుతారు, నువ్వు ఏది పడితే చెప్పక ఇంగ్లీష్లో కదా అని చెప్పి నువ్వు కొత్తగా చూసుకుని సిలబస్ నుండి మాట్లాడని చెప్పి ఆయన సిలబస్ చూసుకుంటున్నాడు. మిస్టర్ బిత్రి సత్తి. ఆ బిత్రి సత్తి చాప్టర్ గుల్గుల నెంబర్ 1 వస్తది, BITHIRI ఫస్ట్ మనదే వస్తది. అవునా? గుల్గుల బిత్రి సత్తి వెరీ ఫన్నీ, సీ దిస్ చాప్టర్. యా యా, మీ ఇంటర్వ్యూస్ ఎలా ఆన్సర్ చేయొ ఒక చాప్టర్ కూడా ఉంది అంట. రజనీకాంతం సార్ లాగా అట్లా కూడా ఉందా ఇది? ఆ ఉంది. అమ్మో, మీ బొమ్మనే అనుకున్న పుస్తకం కూడా డిజిటలే. ముందుగాల నవ్వుకుంటా నవ్వుకుంటానే ఉన్న కామెడీ కింగ్ అన్నతో ముచ్చట పెట్టాలి కదా అన్న. ఎట్లున్నావే? బాగున్నా సత్య, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా. నువ్వైతే చూస్తుంటే గుమ్మడి పండు లెక్క కొడుతున్నావు, ఎప్పుడు అట్లే ఉంటావన్నా నువ్వు, హ్యాపీగా అలాగే ఉండాలి, మందిలు ఉంటావు కానీ ఎప్పుడు. అంతేగా, అంతేగా. ఈ సినిమాలో అంటే మొత్తం ఎంత ఉన్నదన్న మనది? బొమ్మ అంత ఉంటుందా? అంతే, బొమ్మ అంత కాదు కానీ ఫస్ట్ బొమ్మ, తర్వాత మా శిరీష్, ఆ తర్వాత హీరోయిన్, తర్వాత విలన్, ఆ తర్వాత నేను. బొమ్మదే ఫస్ట్? అందుకే నా పక్క కూర్చున్నది సపోర్టింగ్ కాస్ట్, అందుకే మేము ఎక్కడ కూర్చున్నాం, హీరోని అక్కడ కూర్చోబెట్టాం. అయితే నేను కూడా హీట్ అయిపోతాను ఇక. ఇది అందులో కల్కి సీన్ మళ్ళా ఉన్నది కదా బుజ్జి, ఇది కూడా అట్లనే దింపుతారా మొత్తం? ఇది కూడా మాట్లాడుతుంటది సినిమా మొత్తం, టెడ్డీ బేర్ మాట్లాడుతుంటది. ఇది మొత్తం ఐజాగ్ వచ్చింది కదా కల్కిది బుజ్జి. అవునవును, ఇది కూడా తింపుతారా మొత్తం? దీన్ని కూడా తింపుతాం. దీన్ని కూడా దీన్న అంటే తిప్పుతావా అంటే, అండ్ ఫర్ ప్రమోషన్స్ హిస్ ఆస్కింగ్ ఇఫ్ విల్ గో ఆల్ ద, యా విల్ టేక్ హిమ్, రెడీ. ఇది మాట్లాడుతుంది కదా, ఇది ఈ టెడ్డీ మాట్లాడుతుంది కానీ ఆ సినిమాలో టెడ్డీ మాట్లాడుతుంది. అంటే ఇది నాకు ఏమర్థమైంది అంటే, రజనీకాంతం సార్ సినిమాలు ఉంటుంది కదా రోబోటిక్, రోబోట్, అయితే అట్లనే చేసిండ్రా దాన్ని కూడా తయారు. పాన్ ఇండియా మూవీ. యా సేమ్. ఎలా, హౌ డిడ్ యు మేక్ ద టెడ్డీ బేర్ నడుస్తారేనా? సీజీ. ప్రాపర్ సీజీ. We did. Like, ఒక మనిషిని తీసుకుని దాన్ని, యా యాక్చువల్లీ వన్ స్మాల్ గై హీ యాక్టెడ్ అస్ టెడ్డీ బట్ ఫేస్ నో ఎక్స్ప్రెషన్,
సో ఫుల్ సీజీ అంటే ఒక 40 మనిషిని తీసుకొని ఆయనకి, కానీ టెడ్డీ బేర్ లాగా అతని మాటలు, అతని ఫేస్ లోపల, అతని లోపల ఉంటాడు కదా టెడ్డీ బేర్ ఫేస్ ని ఒక మనిషి లాగా ఎక్స్ప్రెస్ చేయించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి చేసాం. సో సగం గ్రాఫిక్స్ సగం మనిషి. ఆ మనిషికి కూడా టెడ్డీ బేర్లా ఎలా నడవాలి, ఒక కార్టూన్ ఎలా నుంచోలి, ఇవన్నీ ట్రైన్ చేసాం. బాడీ లాంగ్వేజ్ కూడా టెడ్డీ బేర్లా ఉండేలాగా. వాస్తవంగా చెప్పాలంటే అసలు టెడ్డీ బేరు బొమ్మే, యాక్టింగ్ అంతా చేసింది డైరెక్టర్ గారే. ఎందుకంటే ఆ ఇక్కడ రా నుంచో, చేయలేపు, ఇంకొకటి ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కి రా, ఇవన్నీ మొత్తం చెప్పించి చేయించారు. కానీ అది చేయడం కూడా చాలా కష్టం, చాలా కష్టపడ్డారు. అది డెఫినెట్గా సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నికల్గా మీకు సినిమా చూస్తేప్పుడు అలా అనిపిస్తుంది, ఒక నిజంగా ఒక మనిషి ఒక టెడ్డీ బేర్లోకి ఒక ఆత్మ వచ్చి అది ఒక మనిషిలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో అలా అలాగే అనిపిస్తుంది. కానీ మేము షూట్ చేసినప్పుడు టెక్నికల్గా దానికి ఇలాగ ఇవన్నీ చేసి గ్రాఫిక్స్ తర్వాత యాడ్ చేసి అన్ని చేస్తాం. దయ్యం సినిమాల ఎక్కువ ఉంటుంది కదా అన్న, ఇది బొమ్మలకే వస్తుంది అది ఎక్కువ దయ్యం. అవును, అది ఎక్కువ అని చిన్న బొమ్మ చూపిస్తారు యానబెల్, అది ఇట్లా ఎంటికలు రాగిరాగి ఉంటాయి మైదాకు పెట్టుకున్నట్టు, దాని మీద కంటి రెఫలు ఇట్లుంటాయి. అది చూసినప్పుడల్లా అమ్మో బొమ్మను చూపించింది అంటే ఇప్పుడు దయ్యం వస్తుందిరా అన్నట్టే ఉంటుంది. బ్రో బడ్డీ 2 కైన ఐడియా ఇచ్చేసారు బ్రో. ఇప్పుడు స్ట్రైట్ మన యాక్షన్ థ్రిల్లర్ తీసామా, పార్ట్ 2 హారర్, యానబెల్ లాగా. ఇప్పుడు టెడ్డీ బేర్, అయ్యో బాబాయ్ టెడ్డీ బేర్ లో దయ్యం వచ్చిన సినిమా తీస్తే చిన్నపిల్లలు రోజు ఆడుకునే బొమ్మ, ఇంకా దాంతో ఆడుకోరు, ఇంకా బొమ్మల కంపెనీ లో దుకాణం అమ్మేసుకోవాలి. అవును, యాక్చువల్గా ఐడియా ఇచ్చాను, స్క్రిప్ట్ మనం రాసుకోవడం. మీరు అన్ని తీసుకుంటారు కానీ నన్ను ఎందుకు తీసుకోరు సార్? మరి తీసుకుంటారు. లేదు, హారర్ సినిమాలో మిమ్మల్ని పెడితే అది హారర్ కామెడీ అవుద్ది. మేము హారర్ కామెడీ తీయాలా, హారర్ సినిమా తీయాలా? ఇంతకు ముందు ఎంటికెళ్ళి లేకుండా నా పెంచుకున్నా, ఇప్పుడు వీరో లేక కొడతలేనా నేను? షారూఖ్ ఖాన్ లేక ఇట్లా తీస్తా? ప్రేమ కథ చిత్రంలో దట్ క్యారెక్టర్ విల్ బి దేర్, హీ లుక్స్ లైక్ దట్ ఓన్లీ. అబ్బా, తెలుసు కదా అన్న, కుర్చి మడత పెట్టినా నేను, ఏలు మడత పెట్టినా, ఈ మడత అనేది చాలా ఫేమస్. నువ్వేమన్నా చేసి తీసుకో నన్ను. అయితే మీరు కథ రాసుకుంటే అప్పుడు శిరీష్ అన్ననే ఉండాలి అంటాను, ఎందుకు అనుకున్నా? ఫస్ట్ శిరీష్ అన్న, దెన్ సెకండ్ సైనింగ్ యు. ఓకే, ఆ తర్వాత కాదు, ఇప్పుడు దీనికి బడ్డీకి. బడ్డీ, వై యు సైన్ మీ ఓన్లీ? ఓకే, బికాస్ వాట్ టు సే, వి ఆల్రెడీ స్పోక్ బిఫోర్ ఇట్ సెల్ఫ్, మీ అండ్ శిరీష్ సార్ వర్ ఫ్రెండ్స్, వి వాంట్ డూ వన్ ఫిల్మ్, వెన్ దిస్ ఫిల్మ్ కేమ్ వి స్టార్టెడ్ వర్కింగ్, దట్స్ ఆల్. ఇప్పుడు ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా, ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ ఎట్లను అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళమన్నారులా, మీరు ఆ దాంట్లోనే తీసారు కదా ఎక్కువ? మై ఫస్ట్ ఫిల్మ్ వాస్ విత్ స్టూడియో గ్రీన్ గీతా ఆర్ట్స్, ఫస్ట్ ఫిల్మ్. చూడు, అండ్ నౌ సిక్స్త్ ఫిల్మ్ స్టూడియో గ్రీన్ అండ్ అల్లు శిరీష్ గారు. ఏమన్నా అంటే మనం అనగురుదు కానీ ఎవరితో తీస్తాం అంటే ఆంతోనే తీస్తా, ఆంతోనితోనే తీస్తా. Anton means with him only. Okay. So he's like, ఎవరితో తీస్తా, హూ విల్ యూ సే ఫ్రెండ్లీ నేమ్ అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే దానికి పెద్ద పదమే ఉన్నది. మన దగ్గర జ్ఞానదంతం అంటాం. ఇది జ్ఞానదంతం అంటే లోపట వస్తుంది దౌడకొయ్యలు, అది వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే బాగా నొప్పి పెడుతుంది, జ్ఞానదంతం అంటారు. అది వచ్చినాకనే జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు జ్ఞానవేలు అంటే వేలు అట్లనే ఉంటుందా అలకు తమిళనాడులో? ఆయన పాప మారు, వెరీ గుడ్ జోక్ ఇట్ ఇన్ ద మాస్ సిటీ, బట్ ఫర్ మీ ఓకే. కాదు సార్, ఇది ఇప్పుడు జ్ఞానదంతం. ఆయన జ్ఞానవేలు అన్నారు కదా, జ్ఞానంతో పాటు వేలల్లో లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టగలరు సినిమాలు తీయడానికి. అందుకు ఆయన పేరు, అప్పట్లో బడ్జెట్లు తక్కువ కాబట్టి ఆయన జ్ఞాన వేలని పెట్టారు. ఇవాళ పెట్టుంటే జ్ఞాన కోట్ అని పెట్టారు, కోట్లో తీస్తారని. ఇది మంచిది, గుడ్ వన్ సార్. మీరు మాకు ట్యూనింగ్లోనే ఉన్నారు, మంచిగా. మరి మీ ఇంటర్వ్యూలు చూస్తాను కదా, నీతో సింక్లో ఉండాలి. అయితే ముందుగా అలా ఫాఫతో మాట్లాడాలి కదా, ఫాఫ బదర్వాజా మంచి పేరు,
దర్వాజా కదా, ముద్దుగా బదర్వాజా అంటే భారద్వాజ్ బా దర్వాజా దర్వాజా. మంచిగా లేదా? మన మన అనసు ఎక్కలేదు. ఆ ఇంటి పేరేంటి? ఆమె భదర్వాజనే. ఓకే, అయితే ఈమె భదర్వాజ. ఓకే ఫర్ యు, యు కెన్ కాల్ భదర్వాజ. భదర్వాజను చూస్తే నాకు అప్పుడే అనిపించింది అనుష్క 10th క్లాస్లో ఉన్నట్టే ఉన్నది. అబ్బా లైక్ వెన్ హి సా యు జస్ట్ ఫెల్ట్ లైక్ అనుష్క శెట్టి వెన్ షీ వాస్ ఇన్ హర్ 10th స్టాండర్డ్. ఓ థాంక్యూ. అన్నరా ఎప్పుడన్నా నిన్న అట్లా ఎవరన్నా? డిడ్ ఎనీబడీ సే లైక్ దట్ టు యు? నో యాక్చువల్లీ. But they said my face resembles, yeah, actually I've heard. Anushka my Shetty? Makeup artist, Anushka. Yes. Yeah. Bro, when I saw pics, no? My oh, AD told me. Ante my makeup artist kuda Bithiri Sathya annattu. Ante adu undi gnanadantam undu anamata ayana kuda. Ante ninnu chustute atla anipinchindi. Oka dikku chuste melt aina Parvati ame unnadi kada. Parvati. Ame కొంచెం హైట్ అట్లనే అనిపించింది. దేర్ వాస్ ఎన్ యాక్ట్రెస్ కాల్డ్ పార్వతి మెల్టన్. లైక్ సమ్ వెన్ ఐ సా యు ఇనిషియలీ సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ పార్వతి మెల్టన్, సమ్ టైమ్స్ లైక్ గమ్మత్ గమ్మత్ అనుష్క శెట్టి. అంటే నువ్వు చెప్పేది ఏంటి ఇప్పుడు? వాళ్ళిద్దరు మిక్సీ వేసేస్తే వచ్చింది భదర్వాజ గాయత్రి. గాయత్రి అది వచ్చు బిత్రి గాయత్రి. మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లనే ఉండాలి, అన్ని దర్వాజాలు తెరుచుకొనే ఉంటాయి అంతే కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు చూడు, నువ్వు మామూలు మనిషితో చేసినవా ఏమన్నా? ఆయన పక్క ఫోన్ ఉన్నారంటే సిస్కు కొట్టినప్పుడు ఇట్లా ఎగురుతుంటారు కదా, ఏ డించికి డించికి అన్నట్టు. హీరోయిన్లను అట్ల ఎందుకు పెట్టుకుంటాయి పక్క ఫోన్? ఏంటండి క్రికెట్ లా సిక్స్ కొట్టంగానే చేర్ గాల్స్ ఉంటారు. అవును అవును. అట్లనే నీ పక్క ఫంటి హీరోయిన్స్ కూడా అట్లే ఉంటారు. అంటే అంత అందంగా బాగుంటారు, మంచిగా ఉంటారు. అది నా అదృష్టం అంతే, అలా కలిసి వచ్చింది. నీ టేస్టా అదృష్టం? నా టేస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే 95% ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు నా చాయిస్ పెట్టల డైరెక్టర్స్. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి నాకు పరిచయం కూడా లేదు సినిమా సెట్కి వచ్చేంత వరకు, సినిమా సెట్లోనే కలుసుకున్నా. అలాగే మిగతా సినిమా హీరోయిన్లు కూడా ఏది నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు సినిమాలో పెడదాం అనుకున్నాను. డైరెక్టరు ప్రొడ్యూసరు మార్కెట్ బట్టి లేదా బడ్జెట్ బట్టి కాస్టింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెట్టుకున్నారు. బట్ అలాగే ఈ సినిమా కాకుండా ఏ సినిమాలో కూడా ఈ ఒక డిపార్ట్మెంట్ అయితే నేను జనరల్గా ఇన్వాల్వ్ అవ్వను. లక్కీగా మీరు మీరు అన్నట్టు వాళ్ళు మంచి ఆర్టిస్ట్లు అవడం అందంగా ఉండడం అనేది బోనస్, బట్ నా చాయిస్ సెలెక్షన్ ఏమి లేదు దీంట్లో. ఇప్పుడు ఉంటారు కానీ ఎవరైనా ఫ్యామిలీలా ఎవరెవరు ఉన్నారు సుక్కలోలే వీళ్ళు స్టార్స్ అంటే, ఆల్రెడీగా అల్లుడు అర్జున్ అన్న హీటు ఫైన్ ఇండియా మొత్తం హీట్ అయినాక నువ్వు అదే ఫార్ములా ఉంటుంది కానీ ఒక బాడీలో లాంగ్వేజ్ ఉంటుంది, భుజం ఎత్తినట్టు లేకుంటే గడ్డం గోక్కున్నట్టు. ఇది పెట్టినవు కదా, దీనికి కూడా పెట్టినవా? నువ్వే పెట్టావు టెడ్డీకి బాడీ లాంగ్వేజ్? బాడీలో లాంగ్వేజ్ ఒకసారి అంటది కదా, ఇట్లా అంటది కదా. హిస్ ఐడియా తగ్గేదేలే. టెడ్డీ ఇట్ ఇస్ లాట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్ ఇస్ వన్ చాలా హీరో లిమిటెడ్ చేశారు. చాలా పాపులర్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ అన్ని టెడ్డీ బేర్ ఇమిటేట్ చేశారు. ప్రాపర్ కోలీవుడ్ ఫ్యాన్. మళ్ళా తుఫాకి పట్టించారు దాంతోని. యు మేడ్ మేడ్ ద టెడ్డీ బేర్ హోల్డ్ గన్. యా సినిమాలో చేస్తుంది అంటే నువ్వు చూసిందే మామూలుగా మన విక్రమ్ ఇట్లా అట్లా గన్ షూటింగ్ ఒక ట్రైలర్ లో చూసావు, మన బండన్ లాగా తగ్గేదేలే ఎక్స్ప్రెషన్ చూసావు. బట్ ఇలాగా వేరే హీరోస్ వేరే మ్యాన్రిజమ్స్ చాలా మన టెడ్డి సినిమాలో చేసింది. ట్రైలర్ లో చిన్న చిన్న ముక్కలే పెట్టాం. సో టోటల్ ఆయన ఇందాక చెప్పేది ఏంటంటే టెడ్డి ప్రాపర్ టాలీవుడ్ ఫ్యాన్, టాలీవుడ్ మాస్ హీరోస్ అందరిని సినిమాలు ఇమిటేట్ చేసింది అంట. ఓ రిమిక్రీ నేర్చుకున్నది అయితే. ఆ గన్నుకి పేరు కూడా ఉంది. జనరల్గా గన్ను వాడతారు కదా, పేర్లు ఉండవు. ఈ గన్నుకి పేరు ఉంది, జమ్మల్ హాట్ దాని పేరు. అది మన కంపెనీ కదా. కాదు నేనే తయారు చేసి ఇచ్చారు, నేనే తయారు చేసి ఇస్తా గన్ను. మల్లకిత్తకి ఏమని ఇస్తే కాట్రవెల్లి కాస్ట్యూమ్ కూడా ఇస్తాను. నెక్స్ట్ బడ్డీ 2K అది. ఇప్పుడు బొమ్మలను చూస్తే ఎవరైనా కూడా చెడ్డేసుకొని ఫోరాలు కూడా చచ్చు అనుకుంటారు, ఆడుకుంటారు.
కానీ దీని చేతిలో గన్ను చూసినాక షెడ్యూల్ తడిచిపోయేటట్టున్నాయి. రవిడి గుండె గాళ్ళకేనా, మంచి వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది? అది లేదు లేదు, ఓన్లీ రవిడీ గాలకే. రవిడి గుండె గాళ్ళు, రవిడీ గాలకే. లేదంటే టెడ్డీ చాలా ఫ్రెండ్లీ పిల్లలతో కానీ మిగతా వాళ్ళతో కానీ. గుడ్ టెడ్డీ, టెడ్డీలో విలనిజం లేదు, టెడ్డీలో ఓన్లీ హీరోయిజం ఉంది. సో అవసరమైనప్పుడు షెడ్డోల మీద వాళ్ళు చెక్ పడ్డానికి గన్ తీసింది తప్ప, లేకపోతే టెడ్డీ చాలా మంచిది. ఈ కథ ఎట్లా వచ్చిందే మీకు అంటే, ఇది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చూసి, ఇప్పుడు బన్నీ అన్న పిల్లలు కూడా ఆడుకుంటారు కదా, అవును, అట్లా అసొంటి అప్పుడు వచ్చింది ఆ కథ? ఎప్పుడు వచ్చింది? హౌ డిడ్ యు గెట్ ది ఐడియా ఆఫ్ ది స్టోరీ? యా, బికాజ్ ద కోర్ ఐడియా ఇస్ వన్ వన్ గర్ల్స్ వాట్ ఇస్ ఏ సోల్ గోయింగ్ ఇంటూ, యు డ్ ఎక్స్ప్లెయిన్ టు గ్రో వన్. అన్ని నేనే మాట్లాడతా. సరే, ఒక టెడ్డీ బేర్లోకి ఒక అమ్మాయి ఆత్మ వెళ్ళడం అన్న కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుని, ఒక ఐడియాని తీసుకుని ఒక మొత్తం కొత్త కథ వేసాడంట. ఇది మన ఇంట్రెస్టింగ్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని అనుకుని ఐడియా తీసాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇదే ఐడియా హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ఒక టెడ్డీ బేర్ మాట్లాడుతుంటుంది. ఒక టెడ్డీ బేర్ ఆల్రెడీ సినిమా పెద్ద హిట్, అది టెడ్డీ దాని పేరు. కొంతమంది అంటారుగానే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆర్యన్న తీసిండు కదా, ఆ టెడ్డీ ఈ టెడ్డీ అంటున్నారు. లేదు, ఆ హాలీవుడ్ సినిమా లాగే వాళ్ళు కూడా టెడ్డీ మాట్లాడే టెడ్డీ బేర్ పైన సినిమా తీశారు. మేము కూడా అదే ఐడియా తీసుకున్నాం, ఒక మాట్లాడే టెడ్డీ బేర్ ఉంటే ఎలా ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. రిమిక్స్ కాదు ఇది, రీమేక్ కాదు, రీమేక్ కాదు. ఓన్లీ ఐడియా ఇస్ దేర్, ఐడియా ఇస్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ తమిళ్, బట్ దిస్ ఇస్ డిఫరెంట్, ప్రాపర్ ధమాకా ఫిల్మ్, థియేటర్ బ్లాక్ బస్టర్ లైక్ దట్. బాడీలో లాంగ్వేజ్ వెరైటీగా ఏమైనా అడిగినాడు ఆయన ఫేవరెట్ వర్డ్ పన్నీర్లాం బ్రో. సార్ ఇలా చేద్దాం సాంగ్ ఇలా చేసుకుని ఇలా కట్ చేద్దాం, ఆ పన్నీర్లాం బ్రో అన్న ఫేవరెట్ వర్డ్. పని లేదంటుండేసేద్దాం అంటే డైరెక్ట్ గా అనగానే, ఇప్పుడు రాజమౌళి లాక ఇట్లా ఇక పుస్తకాలు చదివి అగో అది కూడా ఉన్నది కదా. అగో ఎట్లా మనం రాజమౌళి లెక్క ఎట్లా కావాలి, 30 దినాలు ఎంటుంటే అవుతారు అంటున్నావా? అగో 30 డేస్, ఐ హావ్ బీన్ రీడింగ్ దిస్ ఫర్ 300 డేస్. 30 దినాలు ఆయన ఎంటుంటే కావచ్చు. కాదు, నేను అడిగే ఎందుకు రాజమౌళి గారు అవ్వాలన్న బుక్ చదువుతున్నామని. ఆయన బేసిక్ గా ఈగా సినిమా ఫ్యాన్, ఈగా సినిమా చూసినప్పటి నుంచి ఇలాగ మనం ఒక హీరో బేస్డ్ కాకుండా ఒక జంతువు ఏమైనా తీసుకుని సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఆయన పురుగు తీసుకుని చేశారు, ఏగ చూడడానికి ముద్దుగా ఉండదు. అదే ఏంటి, ఏ యానిమల్, కుక్కతో తీద్దామా, పిల్లితో తీద్దాం, దేంతో తీద్దాం, దేంతో ఒక సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆలోచించి ఆలోచించి, టెడ్డీ బేర్ అంటే చూడడానికి కూడా క్యూట్గా ఉంటుంది అని చెప్పాను. ఒక టెడ్డీ బేర్ పైన సినిమా చేశారు, బట్ ఆయన ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు కాబట్టి ఎప్పుడు ఈ బుక్ పెట్టుకుని హౌ టు బికమ్ రాజమౌళి గారు. 30 డేస్ కాదు, ఏ సీన్ సార్ ఈ సీన్ ఇలా ఎందుకు వచ్చిందంటే, నువ్వు మర్యాద రామన్న తీసి చూడు, దాంట్లో కూడా ఆ సీన్ ఇలాగే వస్తుంటాడు. కాదు సార్ ఇప్పుడు హీరోయిన్ తో ఇలా ఎందుకు సార్ అంటున్నాడు, దానికి ఏమైనా రీజన్ ఏంటంటే ఈగ సినిమా తీసి చూడు, దాంట్లో కూడా హీరో హీరోయిన్ ఇలాగే అంటాడు. కాదు సార్ ఇప్పుడు మళ్ళీ ఆత్మ దీంట్లోకి రావడం అంటే నువ్వు చూడు, మళ్ళీ మగధీరలో కూడా ఇలా ఆత్మ వస్తాడు. సో ఏదన్నా ఒక రాజమౌళి గారు రెఫరెన్స్ ఇస్తుంటారు ఈ బుక్ తీసేసి. మీరు ఓన్గా సినిమా తీయండి సార్, మీరు అనుకున్న స్టైల్లో తీయండి అంటే, కానీ ఆయన కాదు, నేను రాజమౌళి గారు ఫ్యాన్, ఆయన టైప్లోనే తీద్దాం అనుకుని నేను ఫిక్స్ చేయడం. 30 డేస్ అవుతుంది అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఇంకా 2-3 నెలలు గడ్డానికి రంగు వేయలేము అనుకో, అచ్చం అట్లే కొడుతుంది. ఫైవ్ నుంచి లోఫర్ దాకా అయ్యేటట్టు ఉంది, లోఫర్కి వెళ్ళి అయ్యేటట్లేదు అది. అంటే ముందుగా మెంటల్లో ధమాక్ కావాలి కదా, ఇంట్లో కూర్చోవాలి కదా. మెమరీ కార్డ్ మంచిగానే ఉందా? మెమరీ కార్డ్ అయ్యో మామూలు మెమరీ కార్డ్ కాదండి, ఆయన కూడా చాలా సూపర్ సాఫ్ట్వేర్. తమిళనాడు అంటే గుర్తొస్తుంది కదా అన్న, వాళ్ళు ముందుగాల మన వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చెప్పినాక 8 o'clock వచ్చే మనవు రామనాయుడు ఆర్ఎఫ్సి అంటే, లేదు సార్ జర చిన్న తొట్టెలతో అవుతుంది, 10 గంటలకు రావచ్చా అని అంటారు మన వాళ్ళు. వాళ్ళు పని దయ్యం ఎట్లుంటుంది అంటే, 7కు చెప్తే 6కే వచ్చి కూర్చుంటారు ఇట్లా కదా. అంతేగా గమనించిన రాత్రి 2 గంటల దాకా షూటింగ్ చేసినా కూడా మార్నింగ్ 7 o'clock లొకేషన్లో ఉండేవాడు ఆయన. మన తెలుగు యూనిట్స్ మామూలుగా 6 a.m. to 6 p.m. కాల్ షీట్ అంటారు, 7 వరకు లైటింగ్ సెటప్ లే రారు, ఫస్ట్ జనరేటర్ కూడా రాడనమాట. మనం మామూలుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షాట్ 9 o'clock ఫస్ట్ షాట్ తీస్తే ఆ రోజు గ్రాండ్ సక్సెస్, బాగా టైట్గా నడుస్తున్నట్టు. ఇక్కడ నిజంగా 6 to 6 కాల్ షీట్ అంటే, మేము చెన్నైలో షూట్ చేసినప్పుడు 7 కల్లా లైటింగ్ సెటప్, నేను మేకప్ వేసుకుని రెడీగా వచ్చేస్తే 7:30 ఫస్ట్ షాట్ తీస్తారంటున్నాను. సో ఇన్ జనరల్ నువ్వు అన్నట్టు
తమిళనాడులో మాత్రం ఇంకొంచెం మనకన్నా టైమింగ్స్ బాగా గట్టిగా ఫాలో అవుతారు, చాలా చాలా ప్రొఫెషనల్. తెలుగు సినిమా అన్న తమిళనాడులో తీసాం, చెన్నైలో షూట్ చేసాం, లొకేషన్స్ ఏవో కావాల్సిన లొకేషన్ దగ్గర దొరుకుతున్నాయి. ఈ సినిమాని షూటింగ్ మాక్సిమం చెన్నైలో చేసాం అనమాట. సో ఆ పని చేసినప్పుడు అంతా అక్కడ లోకల్ తమిళనాడు క్రూ, నువ్వు చెప్పినట్టు మన నా టైమింగ్ ఏంటంటే 9:00 ఉంటే రెడీ కదా, ఒక 8:40 కల్లా మేకప్ వేసుకుని రెడీ అంటే, నేను వచ్చేసరికి అందరు లైట్లు గీట్లు పెట్టేసి రెడీగా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదేంటి మన టైమింగ్లో మనం 7:30 ఎంట్రీ ఇచ్చి 8:30 బయటకు వస్తే చాలు కదా వ్యాంటించి అనుకున్నాను, వాళ్ళందరూ రెడీ. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఓకే ఇక్కడ వేరే టైమింగ్స్ అని. కాస్త ముందే పడుకుని పోయి 10 గంటలకే పడుకుని పోయి 5:30 లేచి ట్రావెల్ చేసి సెట్కి 7:30 విత్ మేకప్ అలవాటు చేసుకున్నాను. అది ఫైజన్ అన్న, ఎవరికైనా లైఫ్లో ఇది చేయాలని ఫైజన్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని మీద ఉంటాం. ఇప్పుడు పొద్దుగాల ఎవరు డైరెక్టర్ కొంతమంది అంటారు నువ్వు మనిషివా ఇట్లా నా అంటారు కదా, డైరెక్టర్ కూడా పొద్దున్నే వస్తుండే. ఆయన ముందు వచ్చేసి షార్ట్ లైటింగ్ అని సెట్ చేసుకోవాలి కదా. లైటింగ్ అంటే ఇది ముందుగాల లైట్ మ్యాన్ కాడ నుంచి లెన్స్ మ్యాన్ దాకా, అంటే ఇది ఏమంటారు డోఫ్ అంటారు అన్న, కెమెరా డోఫ్ డిఓపి డోఫ్ కదా అన్న, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అది ఫుల్ లైట్లు పెట్టాగానే ఆయన కూడా మంచిగానే పెద్ద సినిమాలు తీసిన ఆయన కదా. కృష్ణపతి యా ఆల్ మై వసంతమా, కృష్ణ కృష్ణన్ వసంత్ అన్న వసంత్ కృష్ణన్ కృష్ణ ఎన్ వసంత్ కృష్ణన్ ఇస్ నాట్ ఏబుల్ టు సే కృష్ణ ఎన్ వసంత్ ఇస్ ఓ కృష్ణ ఎన్ వసంత్ ఎన్ వసంత్ బై యు కెన్ సే పుష్ప కూడా ఫన్ చేసిన పుష్ప పని చేశారు. ఎరిటర్ రూబెన్ గారు పుష్పకు పని చేశారు. అదే చాలా మంది పెద్ద పెద్దోళ్ళనే పెట్టింది హిప్ హాప్ తమిళ మ్యూజిక్. మన ధ్రువ సినిమాకి చేశారు, ఏజెంట్ సినిమాకి చేశారు, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్. హిప్ హాప్ అంటే అదొక పాట లెక్కనే ఉన్నది కాదు కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ తమిళలో మంచి హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్ అంట. ఆయన కూడా హీరోనే, హీరో ఆయన హీరో కూడా హిట్లు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా హిట్లు ఇచ్చారు. ఇక్కడ మన తెలుగులో చేసిన రెండు సినిమాలు ధ్రువను ఏజెంట్. నువ్వు కూడా వాడినావు కదా అన్న ఒక పాట. నేను ఎప్పుడు పాటలు పాడలే బాబు. అంటే మరి ఇప్పుడు డైరెక్టర్ యాస్కరింగ్ చేసినప్పుడు యాక్టర్ సింగర్ కావద్దా? అవ్వచ్చు, కానీ దానికి గొంతు కూడా ఉండాలి. యాంకరింగ్ అంటే పర్లేదు. లేదు నీ వాయిస్ బాగుంటుంది, ట్రై చేయి ఎప్పుడైనా. నెక్స్ట్ ఫిల్మ్ ఇరికించద్దు సార్. బడ్డీ 2లో మా సత్తన్ ఉంటే నేను పాడతా. అది సత్తన్ క్యాస్ట్ చేయి, అప్పుడు నేను వచ్చి ఖచ్చితంగా పాట పాడతా. సేమ్ థీమ్ అప్లై అలీ సార్. గాయత్రి మొన్న చెప్పింది హూ డూ వాంట్ టు వర్క్ విత్ అంటే ఐ థాట్ షీల్ సే సామ్ అండ్ శిరీష్. ఓ ఐ లైక్ వర్కింగ్ విత్ న్యూ పీపుల్, ఐ వాంట్ న్యూ పీపుల్ అది. సో నా న్యూ పీపుల్ తో పని చేసుకుని మంత్ అవుతుంది సార్. నేను నేను అన్ని ఇంటర్వ్యూస్ నాకు ఎప్పుడు నాకు మళ్ళీ ఐ వాంట్ వర్క్ అగైన్ విత్ సామ్. నాకు సామ్ తో మళ్ళీ సినిమా చేయాలి. నాకు పరిశ్రమ గారితో పని చేసి నాకు పరిశ్రమ గారితో మళ్ళీ పని చేయాలి. నేను ఎప్పుడు పని చేసిన టెక్నీషియన్స్ తో నేను మళ్ళీ పని చేయాలనుకుంటా. ఆమె వద్దంట, ఇప్పుడు కొత్త వేరే హీరోస్ కావాలంట, నువ్వు వెళ్ళి అది చేసుకోపో. ఉంటుందిలే అన్న, ఇక 40 అంటే అంతే, ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క రంగు వేసుకుంటారు కదా. మొత్తం అన్ని ఏళ్ళకి కూడా ఒక నెయిల్ పాలిష్ చేయరు వాళ్ళు. అంటే అట్లా ఉంటుంది వాళ్ళకు. ఇది కాకుండా ఇది నెయిల్ పాలిష్ కలర్ ఓన్లీ ఫర్ ఈచ్ థంబ్ దే వేర్ డిఫరెంట్ కలర్, దే డోంట్ వేర్ సింగిల్ కలర్. సో దే వాంట్ దట్ వెరైటీ. డిఫరెంట్ థింగ్స్ కూడా సేమ్ కదా, ఫన్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళతో వీళ్ళతో ఇంకెవరితో చేయాలను తెలుగులో ఆల్రెడీ రవితేజ్ అన్నతో చేసినావు, మా శిరీష్ అన్నతో చేసినావు. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ హీరో. స్పెసిఫిక్ చెప్పు కదా, మొన్న రెండు మూడు పేర్లు చెప్పు కదా, చెప్పు. టు నేమ్స్ ఆస్క్ టెల్ ఐ వాంట్ టు వర్క్ విత్ అల్లు శిరీష్ ఇన్ బడి 2 విత్ సామ్. బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. ఇదైతే బిస్కెట్ కాదన్న, అంతకన్నా ఎక్కువ చాక్లెట్ ఇది. ఐ వాంట్ టు. ఓకే సార్, ఐ మెల్టెడ్ డన్ డన్ ప్లీజ్. మా గాయత్రి పని చేద్దాం సార్. సేమ్ టీమ్ డన్ డన్ షూర్. మేమైనా కూడా అంతే కదన్న, ఇప్పుడు గీత ఆర్ట్స్, ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు, జర నీతో మంచిగా ఉంటే మాకు కూడా పెద్దగా ఆపర్చునిటీ వస్తుంది అంట అని జర ఉంటుంది కదా. అందుకే ఆమె కూడా తప్పలేదు కదన్న. నువ్వు అన్నావు చూడు ఒక డైలాగ్ అన్న, అదైతే ఇట్లా గుచ్చుకొని పోయిందే నాకు, ఇట్లా ఆర్ట్కు బాణం ఫుల్లో గుచ్చినట్టు గుచ్చింది. ఎప్పటి దాకా వస్తావురా, ఏడు దాకా వస్తావురా అంటే గెలిచే దాకా. ఈయన రాశాడు డైలాగ్. నిజమన్నా, నువ్వు కూడా అంతే కదా అన్న, ఏం దాకా తీస్తావు సినిమాలు అంటే హీట్ అయ్యేదాకా. మన
మాస్ డైలాగ్ విచ్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్ నో ఫర్ ఎవ్రీవన్ యూ మీ హిమ్ హర్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ఐ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ టీమ్ ఇస్ ఎవ్రీవన్ వాంట్స్ ఎ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ దట్ ఈస్ దేర్ షీఈస్ వర్కింగ్ సార్ హిమ్ మీ ఎవ్రీవన్ ఇస్ వర్కింగ్ ఫర్ బ్లాక్ బస్టర్ యూ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ సో దట్ ఐ ఫెల్ దట్ డైలాగ్ రిప్రజెంట్ నా గురించి చెప్పింది రెండు సార్లు ఇప్పుడు ఇదేమో కామెడీ చేస్తుంది మళ్ళా క్రైమ్ కూడా చేస్తున్నది ఇది అంటే క్రైమ్ కాదు జస్ట్ యాక్షన్ పన్ను ఠాగూర్ల చిరంజీవి సార్ లెక్క మళ్ళీ అపరిచితుల విక్రమన్న లెక్క అసొంటిది కదా ఆల్ టైప్ ఆఫ్ యాక్షన్ ఇస్ దేర్ దుష్ట సిస్కెన సిస్టర్ అస్కెన ఆయన మన రాష్ట్రం కాదని ఎలా తెలుస్తుంది ఈ డైలాగ్ జగదేవి గురు డైలాగ్ చెప్తున్నావు అమరీష్ పురి డైలాగ్ అంతేకాదనే మీరు అనేది అంతే కదా ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఐ కెన్ సే దీనికి అవ్ లవ్ స్టోరీ కూడా పెట్టినా ఏంటి లవ్ స్టోరీ ప్రాపర్ లవ్ స్టోరీస్ దేర్ దీనికి ప్రాపర్ దిస్ బేస్ లైన్ ఇప్పుడు టైటానిక్ లో షిప్ మెయిన్ దళకీల లవ్ స్టోరీ నో దిస్ మనిషిని చేసుకునేంత వరకు లవ్ స్టోరీ బొమ్మను చేసుకునేంత వరకు యాస్ గిఫ్ట్ గానీ పొరపాటున మనిషిని కూడా చేసుకుంటది అది నేను చెప్పాలి అది మీరు చూడాలి సినిమా బొమ్మ మనిషి ఎలా చేసుకుంటది అంటే సహాయ జీవితం ఏం కాదు చూడాలి సినిమా ఈ ఫోత్ రేఫ్ ఊత్ అంతా సహాయ జీవితం చేస్తున్నారు కానీ అలా ఏం లేదు లవ్ స్టోరీ ఉంది ఇప్పుడు నేను మొత్తం విప్పి కథ మొత్తం నీకు చెప్పేస్తే సినిమా చూసినప్పుడు నీకేం మజా రాదు అందుకే టెడ్డీ బేర్కి లవ్ స్టోరీ ఉంది టెడ్డీ బేర్ యాక్షన్ చేస్తుంది టెడ్డీ బేర్ టాలీవుడ్ ఫ్యాన్ అందరు హీరోలు ఇమిటేట్ చేస్తే దానికి నేను సినిమా అన్నట్టు సినిమాకి మెయిన్ హీరో టెడ్డీ బేర్ అంటే సపోర్టింగ్ హీరో నేను దానికి సహాయంగా నేను ఫైటిల్ చేస్తా తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే సో నీకు సినిమా చూస్తేనే మొత్తం అర్థం అవుతుంది నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి ట్రైలర్లో ఉన్నదానికన్నా ఇంకా ఏం చెప్పినా చూసినప్పుడు నీకు మజా పోతుంది ఇప్పుడు జ్ఞానవేలు అన్న ఇప్పుడు వీళ్ళది బ్యానర్ ఉన్నారు కానీ వీళ్ళు వేలు వేలు కాకుండా మీ మీద కోట్లు కోట్లు పెట్టిరా అంటారు నువ్వే చెప్పినావు కానీ మొన్న పెడుతుంటే అంటే మజా వచ్చిన కొద్ది పెట్టిరా ముందే అంత పెడదాం అనుకున్నారు వాళ్ళు ముందే ఆయన ఈ సినిమా తీస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ తీయాలంటే మనం చిన్నగా వద్దు ది ఓటీటీ సినిమా కదా థియేటర్కి చేస్తున్నాం సో దీంట్లో పెద్ద ఫైట్లు ఉండాలి పెద్ద సెట్లు ఉండాలి పెద్ద క్యాస్టింగ్ ఉండాలి అని ముందే డిసైడ్ అయ్యాక నేను కథలోకి వచ్చా సో నాకు సంబంధం లేకుండానే వాళ్ళ సినిమా పెద్దగా తీద్దాం అనుకున్నారు సో అలాగే తీశారు ప్లస్ ఆయన రషెస్ చూసినప్పుడు ఒక రెండు మూడు షెడ్యూల్ చదువుతున్నప్పుడు చూసి చాలా బాగా వస్తుంది నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలా వస్తుందని చెప్పి ఇంకా డైరెక్టర్కి బడ్జెట్ ఫ్రీడమ్ అన్నీ ఇచ్చారు ఇచ్చినప్పటికీ అతను మాత్రం ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే సినిమా తీసిచ్చాడు అంటున్నా అలాంటి యాక్చువల్లీ ఇలాంటి పెద్ద సినిమా చేయాలంటే మామూలుగా 80-90-100 రోజుల షూటింగ్ వరకు పట్టచ్చు కానీ ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతున్నాడు కదా అని అతను పెట్టించకూడదు ఒక బడ్జెట్లోనే అందంగా తీసేవ్వాలని చెప్పి 50 డేస్లోనే డిజైన్ చేసి రాత్రింపగలు రెండు షిఫ్ట్లు షూట్ చేసాం మామూలుగా సింగిల్ షిఫ్ట్ ఉంటుంది అలా కాకుండా ఉన్న 50 రోజుల్లో ఒక 40-45 రోజులు మేము డబుల్ షిఫ్ట్లు షూట్ చేసి ఒక 90 రోజుల్లో తీసే సినిమాని 50 రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చాం సో ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిందని కూడా మేము న్యాయం చేసామంటున్నాం డబుల్ కష్టపడి అంటున్నాం రోజుకి 8 కాకుండా 14 గంటలు కష్టపడి సినిమాని పూర్తి చేసాం సో నాట్ ఓన్లీ మీ మై టీమ్ టోటలీ హీరో గారు గాయత్రి సార్ అలీ సార్ అలీ సార్ నైట్ లేట్ నైట్ ఐ వేకమ్ అప్ ఫ్రమ్ క్యారవన్ సార్ కమ్ యాక్ట్ సార్ విత్ దట్ ఎనర్జీ దే డూ నో దట్ గివ్స్ ఆర్ ద హోల్ టీమ్ ద కెమెరామ్యాన్ ద హోల్ లైటింగ్ యూనిట్ ఎవ్రీవన్ వర్క్డ్ వెరీ హార్డ్ జ్ఞానవేల్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ తమిళ్లో చాలా సినిమాలు తీశారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా చేస్తున్నారు ఆయన స్ట్రైట్ సినిమా చేస్తున్నారు సో ఆయనకి తెలుగు ఇండస్ట్రీ అంటే సాఫ్ట్ కౌంటర్ మొన్న తమిళనాడులో వెళ్ళి ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీని పొగుడుతూ మాట్లాడారన్న సో ఆయనకి ఏంటంటే మన ఆడియన్స్ పని చాలా ఇష్టం సార్ అక్కడలా కాదు తెలుగు ఆడియన్స్కి డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా అలా ఏం లేదు యానిమల్ లాంటి హిందీ సినిమా వచ్చినా చూశారు బ్రహ్మాస్త్రం వచ్చినా చూశారు కేజీఎఫ్ వచ్చినా చూశారు బెచ్చగాడు వచ్చినా చూశారు ఏ రాష్ట్రం నుంచి బయట నుంచి వచ్చినా కూడా ఇది మన సినిమా వేరే సినిమా కాంతార అలాగే ఏ యూనో లాంగ్వేజ్కి అతీతంగా భాషకు అతీతంగా అందరినీ ప్రేమించి చూసే ఆడియన్స్ సార్ సో ఇలాంటి ఇండస్ట్రీలో నేను సినిమాలు తీయాలనుకుంటున్నా ఇది నా మొదటి సినిమా సో ఇండస్ట్రీకి నేను చూపిద్దాం అనుకుంటున్నా తమిళ్లో ఎలా పెద్ద పెద్ద సినిమాలు తీసాను ఇక్కడ కూడా పెద్దగా తీస్తాను సినిమాలు అని ఆయన ఫిక్స్ అయ్యి ఈ సినిమాని అలా చేశారు ఆయన అలా ఇలాంటి ఇంత గొప్ప బ్యానర్ మొదటి సినిమా నాతో తీయడం నేను ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా హిట్ కావాలని అఫ్కోర్స్ నా కోసం శామ్ కోసంతో కాకుండా
మా ప్రొడ్యూసర్ గారితో కూడా కోరుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది హీరోలకి డైరెక్టర్లకి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఆడితే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలు తీస్తారు, స్ట్రైట్ తెలుగు సినిమాలు తీస్తారు. సో మా కోసమే కాకుండా మా ప్రొడ్యూసర్ గారి కోసం కూడా ఈ సినిమా ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన స్టేజ్ మీద చెప్పారు ఇది హిట్ అయితే బడ్డి 2, ఇప్పుడు గట్టిగా మొక్కుకో. కాదు షూటింగ్ మొత్తం థాయిలాండ్ అంట. థాయిలాండ్? ఇక నువ్వు ఉంటావుగా అన్న. అంతే డబల్ రోటే మసా వల్ల ఇలా టెస్ట్ అంటే మామూలు అందరు ఉంటారు కానీ ఫన్ చేసేటోళ్ళు ఇలా గుద్దుకున్నాడు ఉన్నది కదా బానే ఫైటింగ్. ఎవరిని వెతున్నావు? ఫైట్ మాస్టర్ శక్తి శరణ్. టెల్ ద నేమ్ ఫన్నీగా యు టెల్ సంథింగ్. శక్తి శోర్వా. శక్తి శవర్మ. ఎక్కువ ఎన్ని ఎన్నులే ఉంటాయి అలా కదా, ఎన్నులు ఉంటాయి మన దగ్గర అయ్యా అని ఉంటది ఎక్కువ. తెలుగు పేర్లు శ్రీనివాస్ శ్రీనివాసులు ఉంటే తమిళ శ్రీనివాసన్ ఎన్ వస్తుంది అంటున్నాడు. ఈయన శామ్ యాంటన్ అలా కాదు, వేరే పేరు. సో ఎన్నుకో అంటే సర్వమత సమ్మేళనం గానే ఇప్పుడు ఆలయన్ ఉన్నాడు పోయి నమాజ్ చేసి వస్తాడు, మనం ఉన్నాం నమో వెంటకేశాయ అంటాం, అన్నున్నాడు పోయి వస్తాడు టింగ్ అంటాడు, అంతే. ఇక అందరం కలిస్తేనే ఇస్తరాకులు అన్ని ఉంటాయి కదా, ఎవరికి ఫేవర్ కాదు, అందరం ఉండాలి కలిసి ఓ మంచి ప్రోడక్ట్ కి ఇవ్వాలనుకున్నారు. ఈ ప్రోడక్ట్ కు ఇంకా ఏమన్నా మారిస్తే కొన్ని చెప్తే ఫర్షాన్ అవుతారు మీరు అని చెప్తలే మనం, అంటే ఫార్ట్ అంటాం దానికి ఏరే అర్థం ఉందంట. అనుడు బంద్ చేసిన నేను అది అంటలేని హార్బర్ నుంచి కొంతమంది చెప్పిండ్రు. అయితే మీరు ఆల్రెడీ ఈ చెడ్డ వేసుకున్న బడ్డీ, నేను ఇన్న బడ్డీ అనే పేరు బయట దేశం భూతంగా అన్న హే బడ్డీ హవర్ యూ అంటారు, ఆ బడ్డీనా? బడ్డీ అంటే మిత్రమా అని టెక్నికల్గా. బడ్డీ అంటే ఏందో బొడ్డీ అంటారు కొంతమంది, బడ్డీ అంటారు బుజ్జిలాగానేమో అనుకున్నాను. అలాంటిదే ఎరా బాబు, అరే నాన్న పరిచయం లేని వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు చిన్నప్పుడు అరే బాబు అంటాం కదా, అరే చిన్న, చిన్నవాడి పేరు కాదు ఒక ఊత పదం లాగా చింటు అరే బాబు అంటాం కదా, ఆ బాబు వాడి పేరు కాదు. అలాగా బడ్డీ అంటే ఊరికే ఫ్రెండ్ని, సపోజ్ పరిచయం వ్యక్తి అని అన్న ఎలా అంటాం, అన్న టైం ఎంత అయింది, అలాగా హే బడీ హే బ్రో అని అడిగి దారి అడగాలంటే బడ్డీ అనేది ఒక చిన్న ఊత పదం లాగా అంటున్నా. దాన్నే తీసుకుని టైటిల్గా పెట్టాం, ఎందుకంటే ఆ టెడ్డీ బేర్ పేరు ఏంటో నాకు తెలియదు సినిమాలో, దాన్ని ఏదో ఒకటి పిలవాలి పిలవాలని చెప్పి సరే నీ పేరు ఏదో ఒకటి సరే బడ్డీ బడ్డీ అని పిలుస్తానని చెప్పి దాన్ని బడ్డీని పిలుస్తూ ఉంటాను. సో నేను చూస్తే మేము ఇద్దరం ఫ్రెండ్స్. అదే చెప్తే అర్థమైంది ఫ్రేతాత్ ఏమంటారు అది ఫ్రేతాత్మ ఫరాయి ఆత్మ ఫరాయి ఆత్మ. అయితే వచ్చే అండ్లు ఉన్నది ఇప్పుడు ఇంట్లో అందరం ఉంటామే, ఒకరికి మంచిగా ఉంటుంది ఒకరికి చెడ్డగా ఉంటుంది, ఈ ఐదేళ్ళు ఉన్నాయి, ఐదేళ్ళు ఒక తీరు లేవు, ఇప్పుడు ఇంకో ఏళ్ళు పెద్దగా చేసుకోలేము మనం. అట్లా ఎప్పుడన్నా అన్న దగ్గర కోతవాను, అన్న నా సినిమా నువ్వు హైలైటింగ్ చేయాలంటావా? లేదు నేను అడగను, జనరల్గా నా సినిమాలు అన్నింటిలో ఒక సినిమాకే ఆడియో ఫంక్షన్కే వచ్చాడు ఒక క్షణం అనే సినిమాకి, బట్ నా సినిమా నువ్వు ప్రమోట్ చేయి, నా సినిమా గురించి నువ్వు ట్వీట్ చేయి ఇన్స్టాగ్రామ్లో, ఇప్పటి వరకు ఈ సినిమా ట్రైలర్ కూడా మా అన్న ట్వీట్ చేయలేదు, దాని ముందు సినిమా ఏ సినిమా ఎప్పుడు చేయలేదు. నేను అలాగా అడగడానికి ఇష్టపడను. నిజంగా ఒరిజినబుల్గా సస్కస్ కావాలి. జనరల్ చెప్పిండ్రని కాదు ఇంకొకరు ఫార్మోటింగ్ చేసిండ్రాను. అలాగే నాకు హిందీలో ఒక మ్యూజిక్ వీడియో చేశా, అప్పుడు అడుగుదాం అనుకున్నా, సరే వేరే రాష్ట్రంకి వెళ్తున్నాం కదా అడుగుదాం అనుకుని వద్దు, మళ్ళీ తన నన్ను ఏదో ప్రమోట్ చేసి పుష్ చేసినట్టు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఆడియన్స్ మనం కలిగించుంది. లక్కీగా అది హిట్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి, వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేస్తూ వేశాడంటున్నా, ప్రమోట్ చేస్తూ కాకుండా సక్సెస్ అయ్యాక తన కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాడు. పోయిన సినిమా ఊర్వశ్రీరావు రాక్షసులో కూడా ప్రమోట్ చేయడానికి ఆయన పిలవల, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ. సినిమా హిట్ అయ్యాక సక్సెస్ ఫంక్షన్ మాత్రం పిలిచాను. సరే అయితే మన సక్సెస్ ఫంక్షన్ పిలుద్దు. సో ప్రమోట్ చేయమని ఎప్పుడు నేను మా అన్నయ్యని నాకు అడగడం మొహం ఆడటమే కాదు కానీ నాకు ఎందుకో పాలసీలో పెట్టుకున్నావు వద్దు అడగదు. అన్నదమ్ములకు ఉంటుంది అది ఉంటుంది. కొంతమంది ఏంటంటే జర మబ్బుగాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే
ఇక చూసుకుంటారు తీ మా అన్న, మన ఆయన చూసుకుంటారు తీ. నాకు అట్లా అనిపిస్తలే, మిమ్మల్ని చూస్తే గెలిచేదాకా అన్నారు చూడు, గెలిచేదాకా నువ్వే కొట్లాడాలి. అది శభాష్, ఒకరు ఉన్నారని మబ్బుగా తిని ఫండ్రుడు కాదు, గెలిచేదాకా కొట్లాడదాం, హీట్ అయ్యేదాకా తీస్తూనే ఉందాం. నిజంగా అన్న ఫాగిటి వచ్చేసింది మనకు ఆల్రెడీ. చూస్తుంటే అన్న తిఫల వాడు చూస్తే అంతకుముందు 100 సినిమా అన్న, 100 నిజంగా మీరు 100 లేకనే 100 సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ, 100 సినిమాలు తీయాలి మన అల్లుడు సిరీస్ అన్నకు, ఆల్ టైమ్ రికార్డ్స్ రావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే, నమస్తే. ఇంకా బదర్వాజా ఎప్పుడు ఓపెనింగే ఉండాలి. ఇంకా మా ఆలి అన్న అసలు ఎన్నో తయారు చేయాలి. ఏంటి దీని కాటర్ వీళ్ళ కాదు, ఇది జంబల్ హాట్. జంబల్ హాట్ పెడదాం అసలు మంచిగా రావాలి. ఇక మీ దగ్గర అంటే నేను చిన్నోన్నే అన్న, అయినా కూడా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు మీకు. మన సినిమా మంచిగా హీట్ కావాలి. 2 నాడు మర్చిపోకండి, ఫండ్గా బోనాల ఫండ్గా. తర్వాత మనం ఫస్ట్ చూసేది ఏంటిది సినిమా? బడ్డీ. బడ్డీ షెడ్ వేసుకున్న పిల్లలు. దీనికి ఊ వచ్చిందా? ఏ ఊ వచ్చిందా? ఫైట్ల వల్ల యూఏ వచ్చింది. కానీ అన్ని ఫ్యామిలీతో చూసే సినిమానే, కొంచెం యాక్షన్ ఉందని చెప్పి యూఏ ఇచ్చారు. అదే జస్ట్ తనుక్కున్నట్టు ఉంది కాబట్టి ఎక్కువ లేవంట. అసలు లేవు, ఏం లేవు, ఎక్కువ లేవు. అంటే ఊరవశివ రాకాశ, అది రాకాశివ ఉంది కదా, అవును, అందులో చేరి ఎక్కువనే ఉంది కదా. అదే అండి, అది వేరే. అది అది మేము చిన్నపిల్లలు ఫ్యామిలీ కోసం తీసిన సినిమా కాదు, అది కేవలం యూత్ కోసం తీసిన సినిమా. మీరందా ఇందాక అన్నారు కదా సహాయ జీవితం, సహజీవితం, సహజీవితం మీద తీసిన సినిమాలో మరి ఏం చెప్పకుండా ఎలా చూపిస్తాం. సో ఆ సినిమా వేరు, ఇది చిన్నపిల్లలు ఫ్యామిలీ చూసేలాంటి సినిమా. సో దాంట్లో దీంట్లో బూతు గీతు అయ్యే ఉండవు, అందరు ఫ్యామిలీతో పాటు చూసుకుని ఎంజాయ్ చేసే సినిమా. అది మంచిదన్న. మీరు ఓకే, దెన్ ఆగస్ట్ 2 యువర్ కమింగ్ థియేటర్? వచ్చేస్తా, చూస్తా. ఇన్ వెరీ గుడ్, కమ్ విత్ ఫ్యామిలీ, చూస్తా. బదర్వాజ్, భద్రవాజ్ ఇస్తారు, భద్రవాజ పక్కకు ఒక సీటు పెట్టుండి. ఓ, యు కమ్ విత్ ఫ్యామిలీ బట్ యు సిట్ విత్ భద్రవాజ? అట్లేం లేదు, ఇప్పుడు ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఆలియాన లేకనే కొంచెం ఏముంటది అంటే, ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు, బయట నువ్వేమన్నావో ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు. అసొంటి వాళ్ళు ఎంతమందికి దొరుకుతారన్న? నిజంగా ఫ్యామిలీకి కూడా దండం అన్న. ఆలియానలో కూడా ఎంత మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు, అట్లా దొరకాలి మనకు. డబల్ మీనింగ్లా ఏడుకో వచ్చి నువ్వు ఇంతదాకా ఫోన్ ఏంది, కాల్ వెయిటింగ్లు వస్తుంది, నువ్వు ఇంటికి కూరగాయలు తెలియవు, నువ్వే తేవాలి, ఇటువంటివన్నీ లేకపోతే మగవాళ్ళ జీవితం ఇంకా 10% పెరుగుతుంది. నేను కూడా పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళే నాకు దొరకాలనుకుంటున్నాను. ఇప్పుడే ఏం కాదన్న, ఇంకా లేత పోతే నువ్వు. ఇప్పుడు నేను అడగలేను, చూసినవా? నేను చూస్తుంటే అట్లా అనిపిస్తలే ఉన్నాను. ఓకే, డన్. ఫోన్లేండి, అంటే మా ఇంట్లో చెప్పండి, కాస్త అప్పుడప్పుడు తొందర పెడుతుంటారు, చేసుకో చేసుకో అని చెప్పండి. చెప్పే చెప్తే ఇంకోసారి అడితే మా సత్యాన్ని చెప్పాడు, ఇంకా చూడడానికి లేతగానే ఉన్నాయి, ఇప్పుడు కంగారు ఏం లేదు, మెల్లగా చేసుకో అని చెప్పి నేను చెప్తా. పెద్ద మనుషులు పేరెంట్లు గట్టిగా ఉంటే మనకు ఏం కాదు, వాళ్ళు గట్టిగా ఉన్నారు. నాయన ఏంది మైకు పట్టుకొని మంచిగా డైలాగులు దంచుతూనే ఉంటాడు, నాయన గట్టిగా ఉన్నాడు. ఇప్పుడే ఏంది ఫెన్లీ? లేదు, నాకైతే కంగారు లేదు. వాళ్ళు జర మెత్త పడితేనే మనకు ఫెన్లీ అవసరం. అరే నీ పిల్లలను చూస్తుంటే కదరా, ఇంకా లేదు, గచ్చిగా ఉన్నారు. ఏం కాదు, పోస్ట్ ఫోనింగ్ చేస్తూనే ఉందాం సినిమాలో బిజీ కదా. సస్కస్ లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఏం కాదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మంచిగా హీట్ కొడుతున్నాం మనము. నేను ఇదే షెడ్ మీద రానా బడ్డీకి? మరి నాకు టికెట్లు అయితే జరా భద్రవాజతో టచ్ లో ఉంటా. జంబల్ హాట్ అన్న కలుతామే మరి, మంచిగా హీట్ తర్వాత ఫన్ స్కెన్ కు విలువ ఉంది. నాకు నడిచేది చెప్తా బ్రాండింగ్ ఆఫర్. మనం అందరము 2 నాడు